Hi friends, please subscribe to Amrawati Media వైసీపీ టెక్నాలజీకి కంగు తింటున్న టీడీపీ చంద్రబాబు విజన్పై చర్చ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు తమ్ముళ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎలా ఎదుర్కోవాలి అనే దానిపై తెగ మదన పడుతున్నారు ఇటీవల కాలంలో టీడీపీ చేపట్టిన అనేక నిరసన కార్యక్రమాలపై ప్రజలు ఎలాంటి దృష్టి పెట్టకపోవడంపై చర్చిస్తున్నారు డిజిటల్ ప్లాట్ఫామ్ మీద దూకుడు చూపించే తెలుగుదేశం పార్టీ ఎక్కడ వెనకబడుతుంది అన్న దానిపై పార్టీలో ఇంటర్నల్ డిస్కషన్ జరుగుతోంది ఇక ఇటీవల ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గాంధీ జయంతి నాడు క్లీన్ ఆంధ్రప్రదేశ్ కోసం క్లాప్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఘట్టం తెలుగు తమ్ముళ్లలో అంతర్మదనానికి కారణమైంది ఇంతకీ ఏం జరిగిందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోని ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని క్లీన్ ఆంధ్రప్రదేశ్గా మార్చడం కోసం క్లాప్ కార్యక్రమాన్ని ప్రారంభించింది గాంధీ జయంతి రోజు ప్రారంభించిన ఈ కార్యక్రమంలో విజయవాడ బెంజ్ సర్కిల్ దగ్గర నాలుగు వేల వాహనాలను చేర్చి ఒకేసారి లాంచ్ చేశారు ఆ వాహన శ్రేణిని డ్రోన్ కెమెరాలతో విజువల్స్ తీయించి మీడియాకు రిలీజ్ చేశారు నాలుగు వేల వాహనాలు ఒకేసారి రోడ్లపై పరిగెడుతున్న దృశ్యాలు ప్రజల్లో ఆసక్తి కలిగించాయి డ్రోన్ విజువల్స్తో దృష్టిని ఒక్కసారిగా చెత్త సేకరణ వాహనాలపై నిలిపేలా వైసీపీ ప్రభుత్వం చేసిన ప్లాన్ ఇప్పుడు తెలుగు తమ్ముళ్లలో చర్చనీయాంశంగా మారింది చెత్త సేకరణ వాహనాలను మాత్రమే కాదు వైసీపీ అధికారులకు వచ్చిన తరువాత అనేక కార్యక్రమాల లాంచ్ ఇదే విధంగా అట్టహాసంగా చేస్తుంది గతంలో బెంజ్ సర్కిల్ నుంచి వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ అంబులెన్స్లను రేషన్ షాప్ సరుకులు తీసుకువెళ్లే వాహనాలను ఇదే విధంగా జిల్లాలకు తరలించారు దిశ బైకుల తరలింపు అప్పుడు కూడా ప్రజలందరి దృష్టి భారీ వాహనాల లాంచ్ కార్యక్రమం పైన పడింది అందుకు డ్రోన్ కెమెరాలతో తీసిన విజువల్స్ కారణమయ్యాయి సీఎం జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాలు రోడ్ షోలు బహిరంగ సభలు ఏవైనా సరే ఈ తరహా విజువల్స్తో వైసీపీ జనం దృష్టిని ఆకర్షిస్తోంది తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమం చేసినా ఎంత పెద్ద ఎత్తున ఆందోళన చేసినా వాటి మీద జనం దృష్టి కేంద్రీకరించలేకపోవడానికి తాము ఎంత భారీగా కార్యక్రమాన్ని నిర్వహించామో తెలియకపోవడమే ప్రధాన కారణమని భావిస్తున్నారు గతంలో మంత్రిగా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నాడు రైతు రథం పేరుతో పదమూడు జిల్లాలకు సుమారు ఇరవై వేల ట్రాక్టర్లను ఇచ్చి ఉంటామని ఈ కార్యక్రమాన్ని కూడా ఒకేసారి లాంచ్ చేస్తే బాగుండేదని ప్రజలకు గుర్తుండేదని పార్టీ నేతలతో చెబుతున్నారని సమాచారం ట్రాక్టర్లను ఒకే చోట ఉంచి ప్రారంభిస్తే అది పెద్ద మెగా ఈవెంట్లా ఉండేదని డ్రోన్ కెమెరాలతో విజువల్స్ తీయించి ప్రచారం చేస్తే ప్రజలు ఎప్పటికీ మర్చిపోయేవారు కాదని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు ఒక సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాత్రమే కాదు నాడు టీడీపీ హయాంలో పనిచేసిన మంత్రులు చాలామంది తెలుగుదేశం పార్టీ ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తూ ప్రజల కోసం ఎంతో చేసిందని కానీ వాటిని పబ్లిసిటీ చేసుకోవడంలో వెనుకబడిందని అభిప్రాయపడుతున్నారు గతంలో టీడీపీ హయాంలో ప్రజా సంక్షేమ పథకాలు ఎన్నో తీసుకొచ్చామని కానీ వాటికి ఈ తరహా ప్రచారం చేయకపోవడమే తెలుగుదేశం పార్టీ ఫెయిల్ అవడానికి కారణమని చాలామంది నేతలు అభిప్రాయపడుతున్నారు టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ప్రజలకు అందించే సంక్షేమ పథకాలను ఈ తరహాలో లాంచ్ చేస్తే బాగుండేదని ప్రజల దృష్టి పడేదని చాలామంది టీడీపీ నేతలు ఇప్పుడు లభోదిబోమంటున్నారని సమాచారం టెక్నాలజీని వినియోగించడంలో చంద్రబాబు తర్వాత ఎవరైనా అని చెప్పుకునే స్థాయి నుంచి టెక్నాలజీలో చంద్రబాబు వెనుకపడ్డారా అని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారని సమాచారం అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్ష పార్టీ నాయకులుగా ఏం చేయాలి అధికార వైసీపీని ధీటుగా ఎదుర్కోవాలంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి తెలుగుదేశం పార్టీ ఫెయిల్ అవుతుంది ఎక్కడ వైసీపీ సక్సెస్ మంత్రం ఎక్కడ ఉంది అన్న అంశాలపై తెలుగు తమ్ముడు గట్టిగానే ఫోకస్ చేస్తున్నారని సమాచారం ఇటీవల కాలంలో టీడీపీ సమావేశాల్లోనూ ఏం చేయాలి అన్న చర్చ సమయంలో డ్రోన్ కెమెరాల విజువల్స్పై వాటి ప్రభావంపై బాగానే చర్చ జరుగుతోందని తెలుస్తోంది సోషల్ మీడియాను విపరీతంగా వాడుకునే తెలుగుదేశం పార్టీ నిత్యం పది మంది నాయకులను ట్విట్టర్ ఫేస్బుక్ల ద్వారా లైవ్ పెట్టి మరీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోంది మరోపక్క వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటుంది ఇక క్షేత్రస్థాయిలో ప్రజలను తమ పోరాటంలో భాగస్వామ్యం చేసుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తోంది అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ ప్రజల మద్దతును కూడగట్టలేకపోతోంది అన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలతో తెలుస్తోంది ఈ క్రమంలోనే ఎలాంటి కార్యక్రమమైనా డ్రోన్ వేజువాల్స్తో ఒక్కసారిగా ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్న వైసీపీ టెక్నాలజీ వాడకంపైనే తెలుగు తమ్ముళ్లు తెగ బాధపడుతున్నారని సమాచారం మరి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా ఈ డ్రోన్ టెక్నాలజీపై దృష్టి సారిస్తారన్నది తెలియాల్సి ఉంది